కుటుంబ వృష్టి వర్షం కురిసింది. శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గంలో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం, వరద నీరు కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో భారీ వర్షం పడుతుంది. ఇటు బంజార్ హైల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ సిటీ, శివరి, షేర్లింగంపల్లి, చందానగర్, ఉప్పల్, గట్కేశ్వర పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం దంచుకొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల వర్షం నీరు రోడ్లపై రావడంతో కొన్ని చోట్ల ఇటు రోడ్లపై నీరు చేరింది. దీంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే లోటత్తు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది, ఎందుకంటే ఈ రోజు ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. మనం చూస్తాం దాదాపుగా హైదరాబాద్ లో అంటే ఈ రోజుతో పాటు 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షమైతే పడుతుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం పలు చోట్ల మేజర్ గా ఇటు మాదాపూర్, హైదరాబాద్, ఇటు హైటెక్ సిటీ, ఇటు మరోవైపు మెహదీపట్నం, అదేవిధంగా సిటీ చివరి ప్రాంతాలు కూడా వర్షం దంచి కొడుతుంది. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలను కూడా రంగంలోకి దించారు. ఎందుకంటే ఎక్కడైనా వర్షం నీరు రోడ్డుపై చేరి మ్యాన్ హోల్స్ కూడుకపోతే మాత్రం రోడ్డుపై వర్షం నీరు భారీగా చేరే అవకాశం ఉంటుంది. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు మరోవైపు జిహెచ్ఎంసీ తన మాన్సూన్ టీంలో కూడా రంగంలో దించింది. దీంతో అక్కడక్కడ వర్షం నీరు రోడ్డుపై చేరడంతో ఇక్కడ కొన్ని క్లియర్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల పలు చోట్ల కూడా ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. మేజర్ గా అయితే ఇటు బంజారా నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ పోయే రూట్ లో, అదేవిధంగా పంజాగుట్ నుంచి కోటి రూట్ లో కూడా కొంతసేపు అయితే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. కొన్ని చోట్ల వర్షపు నీరు రోడ్డు పై చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుండటంతో పిల్లల కింద కూడా వాహనదారులంతా కూడా తలదాచుకున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అయితే మొత్తానికైతే దాదాపు ఇటు సడన్ గా వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది హైదరాబాద్ లో. దీంతో పలు చోట్ల వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల మాన్హోల్ అని కూడా కూలుకుపోవడంతో వర్షపు నీరు రోడ్లపై చేరింది. దీంతో ఎక్కడికెక్కడ ఇటు జిహెచ్ఎంసీ టీములు కూడా రంగంలో దిగి ఎక్కడికెక్కడికి వాటర్ ను కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం దాదాపు మొత్తం ఆకాశం అంతా కూడా మేఘవృతం అయిపోయింది, మొత్తం మబ్బు పట్టింది. కాబట్టి మేబీ 1 అవర్ 2 అవర్స్ పడితే హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూస్తాం. లాస్ట్ ఇయర్ కూడా ఎందుకంటే వర్షం భారీగా వర్షం పడితే మాత్రం ఇటు లోతట్టు ప్రాంతాలు, సిటీ చివరి ప్రాంతాలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వర్షపు నీరు ఎక్కడైనా చేరితే మాత్రం వెంటనే జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ లో కూడా కాల్ చేయాలని కూడా చెప్తున్నారు. మరోవైపు ఉరుముల మెరుపులతో వర్షం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో బయటకు వెళ్ళబోవడం మంచిది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తుంది. ఎందుకంటే కొద్దిపాటిగా ఉరుముల మెరుపుతో వర్షం పడుతుంది కాబట్టి అక్కడక్కడ పిడుగుపడే సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి మరి వర్షం ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం హైదరాబాద్ సిటీ షోర్ ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే అవకాశం ఉంటుంది. మనం ప్రజెంట్ అయితే చూస్తున్నాం ఇటు వర్షం అయితే ఇంకా దచ్చి కొడుతుంది. దాదాపు 20 నిమిషాలు చాలా చోట్ల నాళాలు తెరిచి ఉండే అవకాశం ఉన్నందున జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ సందీప్, పలు చోట్ల కూడా అంటే వర్షం నీరు వెళ్ళడానికి కొన్ని చోట్ల ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటారు అక్కడక్కడ. కాబట్టి అక్కడ ప్రత్యేకంగా సిబ్బంది కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం ఇటు వర్షం నీరు క్లియర్ చేసే భాగంగా కొన్ని మ్యాన్ హోల్స్ తీసినప్పుడు అందులో చిన్నపిల్లలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టైంలో బయటకు పంపించొద్దు, ఎందుకంటే వర్షం భారీగా పడుతుంది. కాబట్టి ఎవరైనా షాప్కి వెళ్ళినా కానీ కూడా గతంలో మనం చూసాం ఇన్సిడెంట్స్. కాబట్టి ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. అదేవిధంగా అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తారు. కాబట్టి మరోవైపు మాన్సూన్ టీంలు కూడా
రంగంలో దిగాయి. ఎందుకంటే హైదరాబాద్ లో భారీ వర్షం పడితే మనం గతంలో చూసాం ఇటు ఓల్డ్ సిటీ లో గానీ ఇటు సిటీ షివర్ ప్రాంతాల్లో కూడా మొత్తం ఇళ్లలోకి నీరు చెల్లి తీవ్ర ఇబ్బంది పడ్డారు ప్రజలు. కాబట్టి మరి ఎవరికైనా ఇబ్బంది తలెత్తే మాత్రం వెంటనే జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా గతంలో ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా మాన్సూన్ టీపులు కూడా రంగులు దిగాయి, వాళ్ళకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. మరోవైపు చాలా చోట్ల కూడా ఇటు నాలలు కూడా పూడుకుపోయాయి, దీంతో వర్షపు నీరు అంతా కూడా రోడ్లపై చేరితే దాదాపుగా రోడ్ లో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మరోవైపు ఈ రోజు సండే కాబట్టి కొంచెం వరకు వెహికల్స్ మూవ్మెంట్ కూడా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ప్రైవేట్ ఎంప్లాయీస్ గానీ ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గానీ ప్రభుత్వ ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజుకి సండే కాబట్టి చాలా వరకు కూడా క్రౌడ్ కూడా బయట తక్కువనే ఉంటుంది. కాబట్టి మరి చాలా మంది బయటకు వెళ్ళేవారు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ భారీ వర్షం పడితే మనం హైదరాబాద్ లో ఎట్లుందో చెప్పనక్కర్లేదు. మొత్తం హైదరాబాద్ లో వర్షం పడితే ప్రధానంగా ట్రాఫిక్ చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అంటే ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాహనదారులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? సందీప్ మీరు అన్నట్టుగా జనరల్ గా వర్షం పడితే జనరల్ గా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. దీంతో చాలా మంది వాహనదారులంతా కూడా మెట్రో పిల్లల కింద కానీ ఫ్లైఓవర్ల కింద కూడా తలదాచుకుంటారు, తర్వాత వర్షం వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చు అని కూడా. కాబట్టి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడ్డప్పుడు ఎట్టి పర్స్ లో బయటకు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు వర్షం నీరు రోడ్డుపై చేరితే ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే పలు చోట్ల మనం సిటీ వ్యాప్తంగా చూస్తే మాత్రం ఇటు బంజారెస్ నుంచి సికింద్రాబాద్ వైపు కానీ ఇటు పంజాగుడ్ నుంచి కోటి వైపు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఈ టైంలో. చివరిగా ఈ వర్షం ఇంకా ఎన్ని రోజులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు? సందీప్ ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం వాతావరణ శాఖ అయితే 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ తో పాటు ఇటు ఉమ్మడి జిల్లాలో కూడా భారీ వర్షం ఉందని కూడా చెప్పారు. కాబట్టి మరి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే దాదాపుగా ఇటు ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత భారీ వర్షాలు ఎక్కువగా పడలేదు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మాత్రం దాదాపు 2-3 రోజుల పాటు ఈ వర్షం భారీ వర్షం ఉందని కూడా వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి ఇటు హైదరాబాద్ కేంద్రంతో పాటు అదేవిధంగా ఇతర జిల్లాలు ఉమ్మడి జిల్లాలు అంటే మెయిన్ గా ఇటు కరీంనగర్, హైదరాబాద్, ఇటు మంచిర్యాల, మరోవైపు ఇటు నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా ఉన్నాయని కూడా చెప్పింది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు సిటీ చోట ప్రాంతాల్లో మేజర్ గా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే భారీ వర్షం ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం లోటత్తు ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా మొత్తం జలమయ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికే జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగంలో దించారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడే వాటిని క్లియర్ చేసే ప్రయత్నిస్తారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి వర్షం పడే టైంలో బయట వెళ్ళకపోవడం మంచిదని కూడా వాతావరణ శాఖ అదేవిధంగా అధికారులు కూడా చూస్తున్నారు. కాబట్టి మరి వర్షం ఇలా కంటిన్యూ అవుతే కొంతవరకు హైదరాబాద్ ప్రజలకు కూడా కొంచెం ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే. థ్యాంక్ యూ సతీష్.